please. An important announcement, please. ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యను చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికను చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ నియమం ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యులు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయన అధికారం ఇవ్వబడిన అధికారం నిర్ధారించినట్టు ఆ ఆస్తి విలువను సభ్యుల నుండి రాబెట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు కూర్చోమనండి. వినయం, నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు సరికాదు, ప్లీజ్ ప్లీజ్ మీరు ఆటల్లోకి వెళ్ళండి. ట్రెజరీ బెంచ్ మెంబర్స్ ప్లీజ్ దయచేసి మీరు మీ సీట్లోకి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అయ్యా ట్రెజరీ బెంచ్ మెంబర్స్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ ప్లీజ్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు కూర్చోండి. నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నాం, దయచేసి వినండి సభ్యులు, గౌరవ సభ్యులు వినాలి. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తగ్గించేలా తొడలు చరచడం, మీసాలు వెలువేయడం వంటి వికృతి చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదటి హెచ్చరికనిచ్చేస్తోంది. ఎలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయన్ని సభ హెచ్చరిస్తోంది. శాసనసభ నియమావళి 365 నియమాన్ని సభ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఈ నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యుడు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయనచే అధికారం ఇవ్వబడిన అధికారి నిర్ధారించినట్టు ఆస్తి విలువను సభ్యుల నుండి రాబట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అడగాని సత్యప్రసాద్ గారు సభాస్థానంలో ఉన్న ఫైళ్లు చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్దన మానిటర్ని పగలగొట్టారు, దానికున్న వైరను తుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారిని ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాము. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. వాయిదా తీర్మానం
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియులు ఇత్తిరిచినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. అధ్యక్ష మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ అధ్యక్ష చాలా అన్యాయం అధ్యక్ష. మీ పోడియం దగ్గరికి రావడము, అద్దం పగలగొట్టడము, గ్లాస్ పగలగొట్టడము, ఇది ఇంచుమించు ఒక రకమైన క్రిమినల్ యాక్షన్ కింద వస్తుంది అధ్యక్ష. చాలా అన్యాయము అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారు అడ్జర్న్మెంట్ మోషన్ల సబ్జెక్టు, ఆ సబ్జెక్టు డిస్కస్ చేసేదానికి చర్చించేదానికి తగిన ఫార్మాట్లో వస్తే ఖచ్చితంగా టేకప్ చేద్దాము. ఏ ఫార్మాట్లో అయితే మనకు మన రూల్ పర్మిట్ చేస్తుందో ఆ ఫార్మాట్లో ఖచ్చితంగా టేకప్ చేద్దాం అధ్యక్ష. వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో ప్రభుత్వము అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం అధ్యక్ష. కాకపోతే చాలా అన్యాయం అధ్యక్ష. దుర్భాషలు ఆడడము, నోటుకొచ్చినట్లు మాట్లాడడము, తర్వాత వాళ్ళు చేసిన వైలెంట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సభకు కానీ సాంప్రదాయానికి కానీ ఇది చాలా తప్పుగా ఉంది అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఇద్దరే కాకుండా ఇతర సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష, వయసు ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అసలు చాలా అసలు అన్యాయమైన ప్రవర్తన అధ్యక్ష వాళ్ళది. అధ్యక్ష మీరెప్పుడైతే బీఎస్సీ కండక్ట్ చేస్తారో బీఎస్సీలో రమ్మనండి అధ్యక్ష, వాళ్ళని రమ్మనండి, వాళ్ళకి తీసుకురమ్మనండి. ఈ సభాకాలం వరకు మొత్తం ఎంటైర్ ది హౌస్ సెషన్ సస్పెండ్ చేశాం. వాళ్ళిద్దరు కూడా బయటకు తీయవచ్చు కోరుతున్నారు. తర్వాత అధ్యక్ష, వాళ్ళు దొంగతనం గురించి దోపిడీ గురించి అంటారు అధ్యక్ష. ఎవరు దొంగలు, ఎవరు దోపిడీ చేసినారనేది రేపు చర్చలో తెలుస్తుంది అధ్యక్ష. మీరు పెట్టండి అధ్యక్ష, మీరు తగిన రూల్స్ ప్రకారంగా ఎప్పుడైతే మీరు చర్చకు అనుమతిస్తారో ఆ చర్చలో కూలంకుషంగా మాట్లాడి కంప్లీట్గా ఎవరు దొంగలు, ఎవరు దోపిడీ చేసినారు, ఎవరు భవిష్యత్తు మరి చెలగాటం ఆడుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా చర్చించడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. ఊరికే తొడగొట్టి మీసం చెప్పేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, అండర్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద హౌస్ ఫర్ టుడే. అధ్యక్ష, శ్రీ బెంగళం అశోక్, కింజరపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ శ్రీమతి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, మరి ఘన వెంకటరెడ్డి నాయుడు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, నిమ్మల రామానాయుడు, మంతన రామరాజు, లీపాటి రవికుమారు, ఏలూరు సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అండ్ యు శ్రీదేవి అధ్యక్ష. అధ్యక్ష, ఎవరైతే అధ్యక్ష వీడియోగ్రఫీ, అదేవిధంగా ఏదైతే రూల్స్కు చట్టానికి మన సభకు సంబంధించిన ఏదైతే రూల్స్కు కంప్లీట్గా అగెన్స్ట్గా మరి ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళని అసలు ఈ కంప్లీట్ సెషన్కు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీడియోగ్రఫీ అనేది మీరు చెప్తుండగా కూడా తీయడం చాలా తప్పు అధ్యక్ష, అది చాలా తప్పు, చాలా అన్యాయం అధ్యక్ష. మీరు దయచేసి దాని మీద కూడా తగిన చర్య తీసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాను అధ్యక్ష. హలో అనగాన సత్యప్రసాద్, అనగాను సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఈ సభాకాలం అంతా కూడా వారిని హౌస్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. కూర్చోమనండి. ఆయన కూడా సస్పెండ్ కేశవ్ కూడా మీరే. నౌ ది మోషన్ మూడ్, దోజ్ ఆర్ ఫర్ ది మోషన్
ప్లీజ్ సే యా దోజ్ ఆర్ మోషన్ ప్లీజ్ సే యా దోజ్ ఆర్ అగ్రెస్ట్ ప్లీజ్ సే నో ఎస్ఆర్ఎడ్ ఎస్ఆర్ఎడ్ ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ టుడే 21st September 2003 శ్రీ బి అశోక్ కె అచ్చెన్నాయుడు ఎన్ బాలకృష్ణ ఆదిరెడ్డి భవానీ ముచ్చయ్య చౌదరి చిరాజప్ప వెనబాబు పి కేశవ్ జి రామ్మోహన్ ఎన్ రామ్మోహన్ నాయుడు ఎం రామరాజు జి రవికుమార్ వై సాంబశివరావు వి బాలవీర ఆంజనేయ స్వామి వి శ్రీదేవి అండ్ వి రామకృష్ణ బాబు తర్వాత పయ్యావర కేశవ్ పయ్యావర కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్ పయ్యావర కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్ ప్లీజ్ ప్లీజ్ రావాలి ప్లీజ్ రావాలి రావాలి ప్లీజ్ బెనాలు వెనుకండి వైఎస్ఆర్ ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ కమ్ బ్యాక్ ఏంటంటున్నారు వారిని ఈ సభా కాలం అంతా కూడా సస్పెండ్ చేశాము తీసుకోమనండి వాళ్ళ